మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి యోగ సాధనే మూల సాధనం అని భారతీయులు అనాదిగా విశ్వసిస్తూ వచ్చారు. వ్యాధి చికిత్సకు నివారణకు కూడా యోగా ఉత్తమ ఔషధమని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. 25,000 ఏళ్ల నాటి యోగ శాస్త్రం కాలానుగుణంగా ఎన్నో మార్పులకు లోనైంది. అయినా క్రమబద్ధమైన సూత్రాలు, నిఖరమైన పరిశోధన, భారతీయుల అపార జ్ఞాన చింతనతో యోగా కాలానికి అతీతంగా నిలిచింది. కాలం గడిచిన కొద్దీ కొత్తదనాన్ని, ఉనికిని, గుర్తింపును సంతరించుకుంది. అందుకే యుగాలు గడిచిన యోగ సూత్రాలు నేటికి మనిషి ఆరోగ్య అవసరాలకు అతికినట్టు సరిపోతున్నాయి. మనకు ఆరోగ్యాన్నిచ్చే 84,000 ఆసనాలున్నాయంటే యోగ శాస్త్ర పరిశోధనల విస్తృతి ఎంతో అర్థమవుతోంది. పదిహేడవ శతాబ్దం నాటి ఘేరండ సంహిత యోగ గురించి సూక్ష్మంగా ఇలా చెప్తోంది. షట్కర్మణాం శోధనంచ ఆసనేన భవేద్దృఢం, ముద్రయా స్థిరతా చైవ ప్రత్యాహారేణ ధీరత, ప్రాణాయామాల్లాఘవంచ ధ్యానాత్ ప్రత్యక్షమాత్మని, సమాధినా నిర్లిప్తంచ ముక్తిరేవన సంశయః. హఠయోగాన్ని వివరించిన గ్రంథం కేరండ సంహిత. 6 కర్మలు, వీటిని ప్రక్రియలంటున్నాము, శరీరాన్ని శుభ్రం చేస్తాయి. ధౌతి, బస్తి, నేతి, లౌకికి, త్రాతక, కపాలభాతి, ఇవే ఆ 6 కర్మలు. ఆసనాలు శరీరాన్ని దృఢపరుస్తాయి. ముద్రలు స్థిరత్వాన్ని ఇస్తాయి. ప్రత్యాహార ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. ప్రాణాయామం శరీరాన్ని తేలిక చేస్తుంది. ధ్యానంతో మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. సమాధి ఏకాంతాన్ని, తద్వారా స్వేచ్ఛని ఇస్తుంది. వీటన్నిటి మేలు కలయికే యోగా, సంపూర్ణ ఆరోగ్యానికి మేలుబాట. ప్రస్తుత ఆధునిక కాలంలో మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ప్రాంతం అన్నీ కలుషితం అయిపోయి మనిషిపై అపారమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. తెలియకుండానే మనస్సును, శరీరాన్ని ఒత్తిడికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో కూడా యోగా వ్యాధులను నయం చేయగలదా, రోగాల్ని రాకుండా ఆపగలదా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. అందులో భాగంగానే శారీరక సమస్యలతో యోగ సాధన చేస్తున్న కొందరితో మాట్లాడదాం. హైదరాబాద్లోని చింతల్లో ఉంటున్న రవి చిన్న వ్యాపారి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. మూత్రపిండం పాడై తీవ్రమైన సమస్యలతో మూత్రపిండ మార్పిడి చేయించుకున్నారు. అయినా సమస్య తగ్గలేదు. స్నేహితుల సలహాతో యోగా చేయటం నేర్చుకున్నారు. ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. అసలు యోగా అంటే ఏంటి తెలియదు. అటువంటి సమయంలో నాకు హెల్త్ ఖరాబ్ అయి ఉండే. ఒక సైడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఆల్రెడీ, అయినా నాకు బాధనే ఉండే. ట్రాన్స్ప్లాంట్ అయింది, మా అత్తమ్మ ఇచ్చారు మేడం. అయితే నాకు 12 ఇయర్స్ అవుతుంది మేడం కిడ్నీ ఆపరేషన్ అయ్యి. అయితే నాకు అసలు కిడ్నీ ఫెయిల్ అయిందని నాకు తెలియదు అసలే. అయితే ముఖం ఊపడం కానీ, కాళ్ళు చేతులు ఊపడం కానీ, టాయిలెట్ బంద్ కావడం, అసలు ఏంది అసలు అర్థం కాలేదు. ఒకరోజు బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే బాబు నీ కిడ్నీ ఒకటి ఫెయిల్యూర్ అయిపోయింది, దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సరే అని చెప్పి ఆపరేషన్కు స్టార్ట్ చేసాం. ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది బాధ. అసలు అనే కూర్చునేకి రాకుండా, ఇలవడానికి రాకుండా, నడవడానికి రాకుండా. మల్లేష్ గారని అతను బలవంతంగా, లేదు నువ్వు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ రోజు కార్లో గుంజుకొని పోయిండు. నన్ను సార్కాపు అయిపోయాడు. అప్పయ్యప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట యోగ మానలేదు మేడం. 2 ఇయర్స్ అవుతుంది. ఈరోజు నార్మల్ బీపీ మేడం నాకు 120/80. మా డాక్టర్ స్టన్ అయిపోయింది. క్రియేటిన్ గిట 7 ఉంటాయి మేడం, చెప్పదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇట చాలా హెల్త్ ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు, అంత క్యూర్ అయిపోయింది మేడం. టోటల్ క్యూర్ ఉంది మేడం నాకు. గుండె సంబంధిత సమస్యలతో సతమతమయ్యి వైద్యుల్ని సంప్రదించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో నరకయాతన పడ్డానంటున్నారు విఘ్నేశ్వర్. దుందియల్ గ్రామంలో ఉంటాను నేను. వృత్తిరీత్యా కార్పెంటర్ పని చేస్తుంటాను. ఛాతిలో నొప్పి వచ్చినట్టుగా
అనిపిస్తుండేది. అయితే క్రమంగా అది పెరుగుతూ వచ్చి చేయి గుంజడము, చెకప్ కని వెళ్ళాను. పరీక్షలు నిర్వహించి హార్ట్లో మూడు బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు మేడం. మూడు స్టెంట్లు వేయాల్సి వస్తుందని చెప్పారు వాళ్ళు. యాంజియోగ్రామ్ ద్వారా ఆ పైపు వెళ్ళడానికి సాధ్యపడలేదు. ఈ బ్లాక్స్ ఒకవేళ క్లియర్ చేయాలంటే ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. లేకపోతే మరి నీ వెయిట్ 92 కిలోలు ఉండేది అప్పుడు నా వెయిట్. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని ఒక సూచన చేశారు. మెడిసిన్స్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాలని. యోగా ద్వారా పరిష్కారం అయితే అని చెప్పేసి వినున్నాను. గత 7 నెలలుగా ఖచ్చితంగా వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత 3 నెలల్లో నేను 15 కిలోలు వెయిట్ తగ్గి మెడిసిన్స్ మామూలుగా వాడుతున్నాను, కానీ నొప్పి రావడం లేదు. డాక్టర్ ఒక్కొక్క గోళి తగ్గించడం కూడా జరిగింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో 3788 అనే అరుదైన మిషన్ కి పంప్ ఆపరేటర్ గా కేశయ్య దాదాపు 35 ఏళ్ల పాటు సర్వీస్ అందించారు. తీవ్రమైన రక్తపోటు, థైరాయిడ్ తో బాధపడేవారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ తర్వాత యోగ సాధన చేస్తున్నానని తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. 3780 టన్ ప్రెస్ ఒకటే ఉండేది. ఏషియాలో ఫస్ట్ ఇండియాలో ఉండేది, మన హైదరాబాద్ నుండి దాని పంప్ ఆపరేటర్ని. కాబట్టి నాకు అక్కడికి వెళ్ళి కదలడానికి వీలు ఉండకుండే. నాది పెద్ద ఫ్యామిలీ, ముగ్గురు బిడ్డలో కొడుకు. ఇక మా భార్య కూడా 1 సంవత్సరం తర్వాత ఆమె ఎక్స్పైర్ అయ్యి, ఆ తర్వాత ఇక మాస్టర్ దగ్గరికి ఇట్లనే చెప్తే ఫ్రెండ్ తీసుకుపోయి కల్పించాను. అప్పటి నుండి కంటిన్యూగా పోతున్నాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత ఇక అదే నాకు. నా పెద్ద బిడ్డ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. ఆమెకు ఫైల్స్ మరి కూర్చుంటే ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది. కొన్ని చెప్పిండు చేపించిన డైలీ ఆమె చేస్తుంది, ఆగి ఉంది డాడీ అంటే. ఇంకో బిడ్డకు కూడా ప్రాబ్లం వస్తే ఆమె కూడా క్యూర్ అయిపోయింది. ఓ మన్మరాలకు బ్రెయిన్లో ట్యూబీ యోగా చేస్తుంది. యోగాలో ఏంటంటే ప్రాణాయం, సూర్య నమస్కారాలు చేస్తే అన్నీ మనకు క్యూర్ అయిపోతాయి. నాకేందంటే హై టెన్షన్, బీపీ, థైరాయిడ్ ఉండే, థైరాయిడ్ కూడా తగ్గింది. ఇప్పుడు బీపీ కూడా నార్మల్ వస్తుంది. ఇప్పుడు మా డాక్టర్లు ఏమంటారంటే మాకు అంటూ వద్దు, నార్మల్ వస్తుంది బీపీ, చెకింగ్ వద్దని. 3 సంవత్సరాల నుండి ఇక చెకింగ్ ఏం లేదు, నార్మల్గా ట్యాబ్లెట్ రాసిస్తుండ్రా అవి వాడుతున్నా. థైరాయిడ్ కూడా లేదమ్మా, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేపించి అవి బంద్ కర్దో గోలీ అని చెప్పండి. నా పేరు డాక్టర్ ఏ మాలతి శ్యామలా అండి. నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్, నేచర్ క్యూర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. వేమన్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా ఇప్పుడు వ్యవహరిస్తున్నాను. మా దగ్గరికి యోగాకి వచ్చేటటువంటి వాళ్ళు చాలా, అంటే వాళ్ళకి సాధారణమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. అన్ని చోట్ల కూడా దీంతో లాభం లేదు అనేటటువంటి వాళ్ళు కూడా యోగాకి వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా దగ్గర రోజుకి దాదాపుగా 450 మంది వరకు యోగా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. అంటే పొద్దున మాది 5:30 స్టార్ట్ అవుతుంది, 5:30 నుంచి మొదలైంది. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క 50 మంది 60 మంది అలా ఉంటారు. 5 మంది ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరు కూడా ట్రైన్డ్ అయినటువంటి యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ యోగా ప్రాక్టీషన్స్ అనేటటువంటివి చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మా సంస్థలో ఏంటి అని అంటే, మామూలుగా జనరల్ యోగా కాకుండా థెరపటిక్ యోగా అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ పర్టికులర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కి ఎటువంటి ఆసనాలు వేయాలి, దాని తర్వాత హైపర్ టెన్షన్ కి ఎట్లాంటివి వేయాలి, ఒబేసిటీకి ఎలాంటివి వేయాలి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఎట్లా వేయాలి, స్కిన్ డిసీజెస్ కి ఎలాంటి ఆసనాలు ఉంటాయి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్, అంటే డిసీజ్ వైజ్ గా ఆసనాస్ని మేము సెగ్రిగేట్ చేయడం జరిగింది. అంటే డిసీజ్ వైజ్ గా ఆసనాల్ని చెప్పడం జరుగుతుంది, దాన్నే థెరపటిక్ యోగా అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రకృతి వైద్యశాలలో ఉండటం వల్ల ప్రకృతి వైద్యశాలలో ఉన్నటువంటి సాధకులు కూడా మా దగ్గరికి ఇక్కడికి వచ్చి రోజు యోగాసనాలు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, ఒబేసిటీ, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెడ నొప్పులు, నడుము నొప్పులు, ఇట్లాంటి వాటన్నిటితో కూడా వాళ్ళు వస్తారు. చాలా వరకు ఇన్ పేషెంట్స్ మాకు పెరాలసిస్ వాళ్ళు ఉంటారు, స్కిన్ డిసీజెస్ వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా ఒక యోగా సెషన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గృహిణీలకి ఒక బ్యాచ్ అన్నమాట. ఎందుకనంటే వాళ్ళందరూ అన్ని పనులు చేసుకుని వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఉమెన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం అని వాళ్ళకి ఉమెన్ కి స్పెషల్ గా ఒక బ్యాచ్ చేయడం జరుగుతుంది. ఇట్లా 8 బ్యాచ్లు ప్రతిరోజు మాకు నడుస్తూ ఉంటాయన్నమాట. తర్వాత మా దగ్గర మేము ఇప్పుడు ప్రస్తుతము స్లోగా
సూర్య నమస్కారాలు. అంటే నిదానంగా సూర్య నమస్కారాలు చేయటం వల్ల, సూర్య నమస్కారాలు కొంతమంది హడావిడిగా చేస్తుంటారు, కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తుంటారు, కానీ అలా కాకుండా ఒక సూర్య నమస్కారాలు అంటే ఏంటంటే కొన్ని ఆసనాల యొక్క కలయికనే సూర్య నమస్కారాలు. అసలు యాక్చువల్గా అన్ని ఆసనాలు అంటే దాని లోపల పాదహస్తాసనం వస్తుంది, వీరాసనం వస్తుంది, అన్ని భుజంగాసనం వస్తుంది, అన్ని ఆసనాలు దాని లోపల వస్తాయి. సో ఆ ఆసనాలు ఒక్కొక్క ఆసనం చేసినప్పుడు కొంత కొంతసేపు అంటే ఒక 5 సెకండ్లు ఉండడం, 10 సెకండ్లు ఉండడం, అట్లాగా స్లోగా సూర్య నమస్కారాలు అంటే నిదానంగా సూర్య నమస్కారాలు ఒక్కొక్క ఆసనం చేసి ఒక 10 సెకండ్లు ఉండి మళ్ళీ ఇంకొక పోస్చర్కి వెళ్ళడం, అట్లా చేయడం వల్ల అబ్డామినల్ ఒబేసిటీ, ముఖ్యంగా మహిళల్లో వచ్చేటటువంటి అబ్డామినల్ ఒబేసిటీ ఎలా తగ్గించవచ్చు అనేటటువంటి పరిశోధన ప్రస్తుతం జరుగుతోందండి మా దగ్గర. మా దగ్గరికి వచ్చేటటువంటి సాధకులందరూ, యోగ సాధకులందరూ కూడా చాలా వరకు వాళ్ళు దీని నుంచి బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మా దగ్గరికి ఫ్రీక్వెంట్గా ఒకసారి ఒక 3 నెలలు నేర్చుకుంటారు, మళ్ళీ 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 కూడా దాని సాధన చేస్తుంటారు. కాకపోతే ఏంటనంటే ఎప్పుడు కూడా గురుముఖతగా యోగా చేయడం అనేటటువంటిది కొంతకాలం వరకైనా, అంటే కొంత పర్ఫెక్షన్ వచ్చేంత వరకైనా, అన్ని ఆసనాలు కాకపోయినా కొన్ని ఆసనాల వరకు కొంత పర్ఫెక్షన్ వచ్చేంత వరకైనా సరే గురు ముఖంగా వాళ్ళు చేసుకుంటేనే అది బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకనంటే సడన్ గా ఒకటి చేయబోయి ఒకటి చేయడం వల్ల తగ్గేటటువంటిది ఒక్కొక్కసారి నొప్పి ఎక్కువ రావచ్చు, లేదా అనేటటువంటిది దానికి రిజల్ట్ రాకపోవచ్చు. యోగా ఆసనాలు చేయడం వల్ల నొప్పి ఏమీ ఎక్కువ అవ్వదు. కాకపోతే ఏంటి అనంటే వాళ్ళు సరిగా చేయకపోవటం వల్ల ఏమవుతుందనంటే ఒక్కొక్కసారి కండలమే పట్టేసుకోవచ్చు. అట్లాంటివి రాకుండా ఉండాలి అనంటే కొన్ని నెలల వరకైనా, ఒక నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒక 6 నెలల పాటైనా ఒక వర్షం పాటైనా వాళ్ళు పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా మనము ఒకరి శిక్షణ బాగా ఉన్నటువంటి యోగా గురువుల దగ్గర నేర్చుకోవడం అనేటటువంటిది తప్పనిసరి. ఇంకొకటి ఏంటి అనంటే యోగా గురువులు నేర్చుకోవటం వల్ల ఏంటి అనంటే వాళ్ళు చేసేటటువంటి ఆసనాలు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ప్రతి ఒక్క ఆసనాన్ని ఈజీగా ఎంత ఈజీగా చేస్తున్నారు అనేటటువంటి మెళకువలు కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వజ్రాసనం మనం చేస్తాము, అది కూర్చోవడానికి చాలా కష్టం అవుతుంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని. అదే గురుముఖంగా నేర్చుకున్నామనుకోండి, వజ్రాసనంలో ఎలా పోజ్ వేయాలి, ఎట్లాగా దాన్ని దానిలో కూర్చోవాలి, ఆ ఆసనాన్ని ఎలాగా మనం దాన్ని స్థిరంగా ఉండాలి, దాని తర్వాత ఆసనం నుంచి ఎలా బయటికి రావాలి అనేటటువంటిది కూడా గురుముఖంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆసనాలు నేర్చుకునేటువంటి ఒక గురువుని ఎంచుకుని బాగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేటటువంటిది తప్పనిసరి అండి. నా పేరు కే రాధిక, నాకు 49 సంవత్సరాలు. నేను 10 ఏళ్ళ నుంచి న్యాచురోపతి యోగా సెంటర్కి వస్తున్నాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది 20 ఇయర్స్ నుంచి, కానీ యోగా సెంటర్కి తెలిసిన తర్వాత 10 ఇయర్స్ నుంచి వచ్చేప్పటికీ నాకు థైరాయిడ్ ప్రాబ్లం చాలా తగ్గింది. డోసేజ్ వైజ్గా చాలా తగ్గించారు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తగ్గాయి. నీ పెయిన్స్, పాదాల నొప్పులు, హెడేక్, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ ఇంకా చాలా నిద్ర పట్టకపోవటం, అలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇవన్నీ ప్రాణాయామము, యోగాలు, ఆసనాలు వీటన్నిటి చేయటం వల్ల చాలా చాలా రిలీఫ్ అనిపించింది. డోసేజ్ కూడా కంట్రోల్లో ఉంది, ఒక్కొక్కసారి ఇంకా తగ్గిస్తూ ఉంటారు డాక్టర్, 6 మంత్స్కి ఒకసారి చెక్ చేసినప్పుడు వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోయాయి. ప్రాణాయామం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా బాగుంది యోగా వల్ల. నేను నేచర్ క్రూమ్లో 5 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. అంతకుముందు బయట కూడా నేను ఒక 10 ఇయర్స్ నుంచి యోగా చేసేవాడిని. నేను యోగాకు ఎందుకు వచ్చానంటే నాకు ఆస్తమా ఉండేది, ఆస్తమా నాకు ఏ మందులు తిన్నా కూడా తక్కువ కాలేదు. అయితే యోగా నేను ఒక 1 ఇయర్ చేస్తే ఆస్తమా నాకు మందులు లేకుండా తక్కువైపోయింది. ఇప్పుడు 99% కంప్లీట్గా నా ఆస్తమా తక్కువైపోయింది. కొద్దిగా స్పాండర్ ప్రాబ్లం కూడా ఉండే, పార్లర్ ప్రాబ్లం కూడా నేను డాక్టర్ దగ్గర పోయి మెడిసిన్ తీసుకుంటే 3 నెలలు తింటే అక్కడ నాకు అసలు తక్కువనే కాలేదు. అదే నేను యోగాలో నేను ఈ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే నాకు స్పాండర్ ప్రాబ్లం కంప్లీట్గా తక్కువైపోయింది. అది తక్కువైన తర్వాత ఈ 4 ఇయర్స్ అయింది, ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు. అందుకనే నేను యోగా కంటిన్యూగా చేస్తూ ఉంటానండి. ఒక మత్స్యాసనం అని, కపాల భాతి అని, ప్రాణాయామం అని, ఇవి కొన్ని ఆసనాల పేర్లు ఉన్నాయి. అన్ని ఆసనాలు చేస్తూ ఉంటాను అన్నట్టు. అంటే నేను ఓన్లీ స్పెషల్గా ఆస్తమాకు ఈ ఆసనంలో అని కాదు, అన్ని ఆసనాలు చేస్తూ ఉంటాను. అయితే దీంట్లో నేను మత్స్యాసనం చేస్తాను, అలాసనం చేస్తాను, వక్రాసనం చేస్తాను, గోముఖాసనం చేస్తాను,
పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామం చేస్తాను, ఉష్ట్రాసనం చేస్తాను, తాడాసనం చేస్తాను. నా వయసు 65 సంవత్సరాలు. ఆ నేచర్ కి హాస్పిటల్లో డైలీ నేను 1.5 అవర్ యోగా చేసుకుంటాను. ఆయాసము, ఇట్లా లావుగా ఉండడము, ఇవన్నీ తగ్గుతాయండి. బాడీ మంచి ఫిట్నెస్ గా ఉంటుంది. ఇది నా అనుభవం. అశ్విన్ రావు గోల్కొండ నివాసి. 10వ తరగతి తెలుగు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో తీవ్రంగా కుంగిపోయారు, ఆత్మవిశ్వాసం కోల్పోయారు. తనకు యోగాతో మనోబలం ఎలా వచ్చిందో చెప్తున్నారు. ఈ యోగా లైఫ్ స్టార్ట్ కావడానికి రీజన్ నా ఎస్ఎస్సి ఫెయిల్. నేను ఎస్ఎస్సిలో తెలుగు లాంగ్వేజ్లో చాలా వీక్ ఉండడం వల్ల ఎస్ఎస్సి ఫెయిల్ అయిపోయాను. తర్వాత జాలీగా తిరగడము, ఉట్టిగా ఉండడము, మంచిగా తినడం, పండడం, టీవీ చూడడం అలవాటైపోయింది. ఒక సార్ ఆయన ఒకరోజు అబ్జర్వ్ చేసేసి, ఏంది నువ్వు ఇలా అయిపోయావు అనేసి అడగడం స్టార్ట్ చేస్తే, నేను అప్పుడు చెప్పాను నా ఎస్ఎస్సి ఫెయిల్ అయిపోయాను, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ తోచట్లేదు, ఇప్పుడు నేను టోటల్గా క్వైట్ అయిపోయాను, ఉండిపోయాను, ఎనర్జీ ఆగిపోయింది అనేసి అంటే, నీకు ఇంకో ఎనర్జీ చూపిస్తాను అనేసి ఆయన ప్రోత్సాహం ఇచ్చి యోగా చేయమని పంపించారు. అక్కడ నుంచి నా ఇంకో లైఫ్, ఇంకో పార్ట్, ఇంకో జర్నీ స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు యోగా టీచర్గా మార్చింది. ఆయన యోగా నేర్పించారు, ఆక్యుపేషన్ నేర్పించారు, కలర్ థెరపీ, సుజోక్, ఎరోబిక్స్ అన్నీ నేర్పించారు అన్నమాట. ఇప్పుడు నాకు ఈ నాలెడ్జ్ లేదు అన్నట్లుగా లేకుండా ఆయన నేర్పించారు. ఆయన దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో అంతా నేర్పించారు ఆయన. ఇప్పుడు నేను యోగా టీచర్ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఐటీ మొత్తం వాళ్ళ ఎంప్లాయీస్కి యోగా నేర్పిస్తాను. చాలా స్కూల్స్లో యోగా నేర్పించాను. సో ఇప్పుడు నాకు అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. విజయ్ చందర్ నేటి యువతరానికి ప్రతినిధి. కుటుంబ సమస్యలతో అర్థంతరంగా చదువు ఆగిపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. యోగా నేర్చుకుని నలుగురికి బోధించడం ప్రారంభించారు. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ప్రస్తుతం MBA చదువుతున్నారు, అది స్వంతంగా. ఇస్సే ముజే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అభీ తక్ సాల్వ్ హో గే క్యూంకి ముజే ఇస్సే పెహలే తా మేరకు బోత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ మే థే తో జబ్ మై పడాయి ఛోడ్ దేనే కే లియే తయార్ తా. జబ్ ఓ టైమ్ పే ముజే యోగా ఔర్ కరాటే కా మౌకా మిలా తా ఔర్ ఓ సీఖనే కే బాద్ ముజే ట్రైనింగ్ కర్నే కా ఔర్ ఏక్ మౌకా మిలా తా ఓ తా ముజే లైఫ్ టర్నింగ్ పాయింట్. పడాయి కే సాత్ భీ యోగా భీ ఎక్స్పీరియన్స్ ఆ గయా హై ఔర్ మే తో 4.5 ఇయర్స్ కా ఎక్స్పీరియన్స్ హూ. కరాటే మే హోతా హై సెల్ఫ్ డిఫెన్స్, ఓ అప్నే ఆప్ రక్షా కర్ సక్తే హై ఔర్ యోగా హోతా హై కే సెల్ఫ్ మోటివేట్ కర్ సక్తే హై. మే కహతా హూ కి కరాటే ఔర్ యోగా భీ బోత్ సిమిలర్ హై. యోగా మే శాంతి ఔర్ శ్రద్ధ రహతా హై ఔర్ కరాటే మే భీ శ్రద్ధ రహతా హై ఔర్ యాంగ్రీనెస్ కో కంట్రోల్ కర్నే కా భీ మౌకా మిల్తా హై. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? యోగా మనిషి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తుందో 35 ఏళ్లుగా హైదరాబాద్ లో యోగ శిక్షణ అందిస్తున్న యోగా గురువు బ్రిజ్ భూషణ్ పురోహిత్ ఇలా చెప్తున్నారు. యోగా ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ సైన్సెస్ అని అంటారు. వేరే సైన్సెస్ అనేది వచ్చేది మనసు ద్వారా, కానీ మనసును కంట్రోల్ చేసే విద్య వేరే విద్య ఎక్కడ లేదు, యోగమే. శరీరము ద్వారా యోగము స్టార్ట్ అవుతుంది, కానీ దాని ఉద్దేశం అయితే మనసు మీద ఉంది. సో ఆ మనసును కంట్రోల్ చేసే విద్య యోగ విద్య. ఆ యోగము చేస్తే వాళ్లకు జీవితంలో ఆనందం అనేది వస్తుంది, దుఃఖాలు ఉన్నా కూడా దానికి తట్టుకోగలిగే శక్తి వస్తుంది, మళ్ళీ ముందు ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, నెగిటివ్ థాట్స్ను మనం దూరం చేసుకోవచ్చు, వేరే రోగాల నుంచి కూడా మనం దూరం ఉంటే మానవుడు అది దాని ఆ రోగాల నుంచి అది కూడా దుఃఖమే, ఆ దుఃఖం నుంచి దూరం ఉంటే అన్నీ బాగా ఉంటుంది. సో అలాంటి ఈ విద్యను అందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. వ్యాధులు సమస్యలు దుఃఖాలతో జీవితం ఇంతేనా అని వాపోయిన ఎందరినో యోగా వైపు, అంటే సంపూర్ణ ఆరోగ్యం వైపు సరళంగా నడిపించారు యోగ శిక్షకులు వెంకటేష్. ముఖ్యంగా ఈరోజు అధికంగా ఎదుర్కొన్న సమస్యల్లో డయాబెటీస్, ఈ షుగరు, బీపీ, తర్వాత గుండె జబ్బులు, ఇవి కామన్ అయిపోయిన రోజులు. ఇలాంటి సమస్యలు అవి రాకుండా కాపాడుకోవడానికి, ఉంటే పోవడానికి మన యోగా చాలా సపోర్ట్ చేస్తుంది. సరైన యోగా సరైన సమయాన్ని కేటాయించి చేయడం ద్వారా ఫలితం అధికంగా వస్తుంది. ఇది కాదు అనే స్థితిలో ఉన్నవారు కూడా ఈరోజు యోగా చేయడం ద్వారా ఆ డిజార్డర్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దాంట్లో ఆ సాధనలో పరాకాష చెందినప్పుడు దాంట్లో రిధం ఉంటుంది, ఆ రిధం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో
దాంట్లో వచ్చే ఆనందంతో అతని ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంగా తయారైనప్పుడు ఆరోగ్యమైన ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యమైన ఆలోచనలు రావడం ద్వారా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈనాడు శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంది, మానసిక శ్రమ ఎక్కువగా ఉంది. ఈ మానసిక శ్రమనే అన్నిటికంటే పెద్ద జబ్బు. వీటి నుంచి తట్టుకునే శక్తి పెరగాలంటే మన దగ్గర రోగ నిరోధక శక్తి ఉండాలి. ఆ శక్తిని మరి యోగాలో ప్రాణాయామంలో చక్కటి ఫలితం వస్తుంది. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ముఖ్యంగా బ్రెయిన్ సిస్టమ్, తర్వాత మస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, తర్వాత ఎక్సిలేటరీ సిస్టమ్, ఈ సిస్టమ్స్ పైన ఖచ్చితంగా 100% ప్రాణాయామ ప్రభావం ఉంది. సంయోగో యోగ ఇత్యుక్తో జీవాత్మ పరమాత్మనో. జీవాత్మ అంటే మన శరీరం, పరమాత్మ అంటే శాశ్వతమైన భగవదాత్మ, ప్రకృతి, మనస్సు. వీటితో ఏకం కావటమే యోగా. నేల మీద నడిచే, గాలిలో ఎగిరే చరాచర జీవాలు, చెట్లు, మొక్కలు, పొదలు, గడ్డి, సముద్రాలు, కొండలు, పర్వతాలు అన్నీ బ్రహ్మమే. వీటన్నిటినీ ఆత్మలో చూసే స్థాయికి చేరటమే అంతిమ యోగం. Oh.